ఈరోజు చీట్ డే అంటే నా డైట్లో అంటే నా డైట్ స్ట్రిక్ట్గా చేస్తున్న డైట్ని చీట్ డే పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు మటుకు ఒక చాక్లెట్ తినాలనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటివి తప్పదండి, ఎప్పుడు స్ట్రిక్ట్గా ఏమి ఫాలో అవ్వలేను కదా. ఎందుకో ఇప్పుడే నిద్రపోయి లేచాను, ముఖం అంతా జుండలో ఉందో. ఇప్పుడు ఒక చాక్లెట్ ఎందుకు అసలు చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు, డైట్లో అన్నీ తినాలనిపిస్తుందేమో. చూస్తున్నా పురుగులు ఉంటాయేమో అంటే భయం అండి నాకు. ఒకసారి ఉంటాయన్నమాట చాక్లెట్స్లో కూడా పురుగులు. అబ్బా సూపర్. ఒక్కటి తిని ఇంచడి తాగుతాము, మళ్ళీ ఇంకోటి తినాలనిపిస్తుంది. ఎందుకు దీన్ని రెండు ముక్కలుగా చేసుకున్నాం, ఒక ముక్క ఇప్పుడు తినేస్తాం, ఇంకో ముక్క మళ్ళీ తినాలనుకున్నప్పుడు తింటా అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి చీట్ డేస్ తప్పవు. మీరు ఎంతమంది డైట్ స్ట్రిక్ట్గా చేస్తున్నప్పుడు ఇలాంటివి తింటారో చెప్పండి. నా ముక్కింది ఎవరో కొట్టినట్టుగా వాసిపోయింది కదా, మీకు అనిపిస్తుందా? నాకైతే అలాగే ఉంది, కళ్ళు ముక్కు ఎందుకు వాస్తున్నాయో. అయినా మనం మేకప్లు గీకప్లు కూడా వేసుకోవాలి, అలాంటివన్నీ మనకు అలవాటు లేదు. అంటే మేకప్లు వేసుకుంటే మొహాలు ముక్కులు వాస్తాయా అని కాదు, పడినాలకు వాస్తాయి కదా. నాకు అదేం లేదు. ఓకేనా, ఈరోజు నేను ఇంటికి నా సాటర్డే రోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. పదండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నాకు ఈవినింగ్ టైము 5:30 అయింది సాటర్డే రోజు. కోతులు చూడండి మిద్దె పైన ఎలా ఎగురుతూ ఉన్నాయో. కోతులు ఎక్కువైపోయాను అన్నమాట. వినిపిస్తుందా శబ్దం మీకు? సరేలేండి, కోతుల గురించి ఎందుకు ఇప్పుడు మనకి. ఇది సాటర్డే రోజు ఈవినింగ్ బోండాలు తినాలనిపించింది, అప్పటికప్పుడు తినాలనిపించింది అనమాట. ఇంకా అందుకని నేను ఇక్కడైతే బోండాలు చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ రెడ్ చట్నీలోకి, అదే నెల్లూరు స్పెషల్ కారం అంటారు కదా, ఆ కారంలోకి, అలాగే దోశపిండిలోకి కొన్ని వేసుకుందామని ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే చట్నీకి అయితే కొన్ని తెల్లగడ్డలు ఉంటాయి కదా, అది వెల్లుల్లిపాయలండి, అవి వేసుకున్నాను. అవి వచ్చేసి తొక్కతోటే వేసుకున్నాను, నాకు అలాగే ఇష్టము. తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు ఉన్నాయి, అవి వేసాను. కొంచెం కారం వేసాను, యాక్చువల్గా కారం వేసుకోబడలేదు కానీ ఎండుమిరపకాయలు ఎక్కువ లేవని కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేశాను. తర్వాత ఇక్కడ ఏంటంటే బోండా పిండి కలుపుకుంటున్నాను. నాకు యశ్వంత్కే అండి, మా ఆయన తినరు, ఆయన ఎప్పుడో వస్తారు ఎప్పుడో తింటూ ఉంటారు, అందుకని యశ్వంత్కి నాకే కాబట్టి కొంచెం పిండే కలుపుతూ ఉన్నాను. కొంచెం ఒక 2 గంటలు దోశ అదే బోండా పిండి వేసుకున్నాను. తర్వాత దాంట్లో కరివేపాకు ఆకులుగానే కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. నేను ఇది బేకింగ్ సోడా అంటారు కదా, అంటే సోడా ఉప్పు అంటారు కదా, అది వేసుకోలేదండి, ఎందుకంటే ఆయిల్ పీల్ చేస్తుందని నేను దాన్ని వేయలేదు. ఈ విధంగా కొంచెం సాల్ట్ అంతా వేసుకొని ఇప్పుడైతే పిండి అయితే కలిపేసుకున్నాను.
నేను బోండాలు వేయడం చూపించలేదు, ఎందుకంటే వంట రూమ్లో లైటింగ్ సరిగ్గా ఉండదు. అప్పటికి నేను చేస్తాలకి 7 అయిపోయింది. బయట కూడా చూడండి కొంచెం మసక మసకగా కనిపిస్తున్నాయి కదా. బోండాలు అయితే భలే టేస్ట్గా ఉన్నాయి. ఎర్రగారంతో తింటూ ఉంటే నెల్లూరు స్పెషల్ బోండాలు అలాగే ఎర్రకారం అనమాట, సూపర్ సూపర్గా ఉన్నాయి. మీరు ట్రై చేయండి నచ్చితేను. ఇప్పుడు కొంతమంది ఏంటి మైదాపిండితో చేస్తూ ఉంటారు, అలా కాకుండా ఇలాగ దోశపిండితో బోండాలు చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ కూరకి ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే వంకాయ పప్పు అండి, అంటే పెసరపప్పు వేసి వంకాయలు వేసి పప్పు చేస్తారు కదా. ఈ కాంబినేషన్ అందరికి తెలియకపోవచ్చు, బాగుంటుంది. కొన్ని పెసరపప్పు ముందుగానే వాష్ చేసి నీట్గా పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు అందులో నేను బాగా లేతగా ఉండే వంకాయలు వేస్తున్నాను. తర్వాత వంకాయలు కొంచెం పుచ్చులు లేకుండా చూసి కట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే వంకాయలలో మామూలుగా వంకాయలు అంటేనే పుచ్చులు ఉంటాయి, కానీ ఇప్పుడు వచ్చే వంకాయలలో ఎక్కడ దెబ్బ దెబ్బలో పుచ్చు ఉంటుందన్నమాట, కొంచెం చూసుకొని వేసుకోండి. టమోటా కూడా చూసుకొని వేసుకోండి, టమోటాల్లో కూడా పురుగులు ఉంటున్నాయి. ఇక్కడైతే నేను టమోటాలు కూడా చూసి వేసేసుకున్నాను. కొంచెం పచ్చిగా ఉన్న వాటిలో ఉండట్లేదు, కానీ కొంచెం బాగా మగ్గిన వాటిలో పురుగులు అయితే ఉంటున్నాయి. అలాగే ఒక ఒక ఎర్రగడ్డ వేసేసాను, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా ఉడకబెట్టుకుంటానన్నమాట. ఈ పప్పులోకి కాంబినేషన్గా నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ నేను చూపించట్లేదు మీకు, అంటే అంత క్లియర్గా ఫ్రై చేయడం ఇవన్నీ చూపించట్లేదు. ఇంతకుముందు ఆల్రెడీ చూపించేస్తున్నాను కాబట్టి ఊరికే జస్ట్ అలా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, విచిత్రం అనుకోవాలో ఏమో, అసలు కాకరకాయ చేదు ఉంటుంది, కాకరకాయలో పురుగులు అసలు ఉండవు, కానీ కాకరకాయల్లో కూడా పురుగులు ఉంటున్నాయి. చూసుకొని చేసుకోండి, ఎందుకంటే ఇది నాకు అనుభవము. మా ఇంట్లో కాకరకాయ ఇష్టంగా తింటాము, బాగా డీప్ ఫ్రై చేసుకొని ఎక్కువగా తింటాము. ఒక కేజీ తెస్తారనమాట మా హస్బెండ్ ఎప్పుడు తెచ్చినా. అలాంటిది నాకే కాకరకాయ తినాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే అన్ని పురుగులు ఉంటున్నాయి అన్నమాట. ఒక్కొక్కసారి కాయ మొత్తంలో పురుగులు ఉంటున్నాయి, చూసుకొని చేసుకోండి. ఇక్కడైతే నేను తొక్క తీయట్లేదు, ఎందుకంటే ఇవేం అంత చేదుగా ఉండవు. ఇక్కడ తొక్క తీయకుండా ముందైతే కట్ చేసేసుకుంటున్నాను, పురుగులు ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ విధంగా అన్నీ కట్ చేసిన తర్వాత బాగా వాష్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాను. ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయింది, ఇంకా ముద్దకంతో వెనుపుతూ ఉన్నాను. ఇది పెసరపప్పు వేసాను కాబట్టి పెసరపప్పుని అంత కష్టంగా ఎనపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఈజీగా మెత్తగా అయిపోతుంది. తర్వాత ఇద్దరి కాకరకాయలు కూడా డీప్ ఫ్రై చేసేసాను. ఇప్పుడు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న వాటిల్లో మనం ముందుగా అదే పొడి రెడీ చేసి పెట్టుకుంటాను కదా, ఆ పొడి లోపల పెట్టుకొని వీటిని ఇంకొకసారి ఫ్రై చేసుకుంటాను. ఈ ప్రాసెస్ అంతా చూపించట్లేదు, ఎప్పుడో ఫస్ట్లో చేసిన వీడియోస్లలో చూపించినట్టున్నాను. ఓకేనా, ఇదన్నమాట ఈరోజు నా వంట అయితేను. ఇంకా తర్వాత వర్క్ ఏంటో చూపిస్తాను పదండి. ఇక్కడ మా ఆయన వచ్చారు, ఆయన అన్నం తినేసి వెళ్ళిపోయారు. ఒక్కోసారి అన్నం ఒక్కరోజు టిఫిన్ అలా అవుతూ ఉంటుంది అన్నమాట. ఆయన అన్నం తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా యశ్వంత్ని వాడికి కూడా అన్నం పెట్టేశాను, అంటే మార్నింగే పాలు ఇచ్చేసాను, బిస్కెట్లు ఇచ్చేసాను. తర్వాత పప్పు వేసి కాకరకాయ ఫ్రై వాడు తిన్నాడు, కొంచెం చేదు అంటారు కానీ చేదేమి ఉండవు అవి, పిల్లలు అలా అంటారు. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, అలాగే బాబు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, ఎక్కువ వర్క్ ఉంటుంది, అంటే బెడ్షీట్స్ ఇవన్నీ మడతేసుకొని ఇల్లు ఒకసారి చిమ్మేసుకుంటే ఇంకా నా వంట పని అయితే పూర్తయిపోయింది. ఇంట్లో పని ఏమీ పూర్తవ్వలేదు కాబట్టి ఇంకా పని మొత్తం చేసుకుంటున్నాను. నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయానండి. Okay.
గోంగూర ఎంత? ఎన్ని? రెండా? ఒకటా? నువ్వు ఉండన్ను ఎంత చెప్పు? నిజంగా ఇంకా పచ్చళ్ళు కూడా చేసుకున్నట్టే. చికెన్ తెచ్చుకోవచ్చు. అంతే మాకు. మాకు చికెన్ ఇవెంత? అదొకటి తీసుకో, పప్పు చేసుకోవడానికి పదో ఎంత ఇచ్చి. ఇక్కడ ఏంటంటే మా తోడుకోళ్ళు వచ్చింది, ఇంకా కూరగాయలకి వెళ్దాం రా అంటే ఇద్దరం కలిసి వెళ్ళాము. ఇక్కడే అనమాట దగ్గరలోనే, అంటే ఈ బండిల మీద లేదా చిన్న చిన్న అంగట్లలో తీసుకోవాలనుకుంటే వాళ్ళు మరీ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అంటే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారంటే పాపం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఛార్జీలు పెట్టుకొని వాళ్ళు కొనుక్కొనే తెచ్చుకుంటారు, వాళ్ళకి తగినట్టు వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు. సరేలే, కొంచెం పెద్దగా అంటే ఎక్కువగా హోల్సేల్కి అమ్ముతారు కదా వెజిటేబుల్స్ కూడా, అందుకని అక్కడికి వెళ్తే అక్కడ కూడా రేట్లు బాగానే ఉన్నాయి. అసలు ఆకాశానికి అంటుతున్నాయన్నమాట ధరలు అయితేను. టమాటాలు 120 రూపాయలంట, 120 రూపాయల నుంచి 120కి వెళ్ళిపోయింది. అసలు ఒక టమాటా వేయాలన్నా కూరల్లో కొంచెం కష్టంగానే ఉంది. మామూలుగా అయితే 3-4 అర కేజీ ఒక్క రోజు కేజీ అయినా వేసి వండేస్తూ ఉంటాను నేను, అలాంటి దాన్ని ఒక్కటే వేస్తున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి కూరగాయలు అయిపోయిన తర్వాత ఆనియన్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కొంచెం రష్గా ఉండింది, అంటే రష్గా అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు సరిగ్గా అంగట్లో. ఇంకా చూసాము చూసాము, ఇంకా వేరే దగ్గర తీసుకుందాంలని వెళ్ళిపోయామన్నమాట. నిజంగా కూరగాయల ధరలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడైతే ఇంక ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాము. ఇద్దరిని పాప మోసుకొని మోసుకోలేక ఇద్దరం అయితే వస్తూ ఉన్నాము. నేను మా తోడుకోళ్ళు ఇద్దరు వెళ్ళాము. ఇద్దరం బాగుంటామండి, ఫ్రెండ్స్ లాగే బాగుంటామన్నమాట. తను కూడా అంటే కొంతమంది తోడుకోడళ్ళు ఉంటారు కదా అంత బాగుండరు, కానీ తను బాగుంటుంది, నేను కూడా తనంత బాగానే ఉంటాను. మంచిదన్నమాట మా తోడుకోళ్ళు అయితే మంచిది. ఇంకిద్దరం అయితే వస్తూ ఉన్నాము. గోంగూర కూడా తీసుకున్నాము. మరి దారుణం అండి గోంగూర, 10కి 4 కట్టలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10కి 1 కట్ట ఇస్తున్నారు. మాలాగా ఎక్కువ ఎక్కువ కూరలు తినే వాళ్ళ పరిస్థితి ఏమో ఏం చేయాలో తెలియదు అనమాట. ఇంకిక్కడైతే ఇంకా తను వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం పనుండి ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాను. ఇంకిక్కడ మీకు నా కాళ్ళు చూపిస్తున్నాను, వాటర్లో తడిచి తడిచి నా కాళ్ళ పరిస్థితి అయితేను. మెట్లు కూడా తీసేసాను. అసలు చూడండి కాళ్ళు ఎలా పగిలిపోయి ఉన్నాయన్నమాట. అసలు సైడ్ అయితే తినేస్తుంది అంటారు కదా, అలా తినేసి ఉన్నాయి వాటర్ అయితేను. మెట్లు అయితే నా వల్ల కాలేదు. మొన్న నైట్ తీయడానికి పాప మా ఆయన తీశారు. ఒక మెట్ అయితే తీశాను, కానీ ఇంకొక మెట్టు అసలు రాలేదు. అది లాగి లాగి పీకి పీకి అట్లా లాగే అనమాట. ఇంక మా ఆయన వచ్చి ఆయన తీశారు. అసలు వర్షానికి కాళ్ళు మొత్తం పోయాయన్నమాట. అసలు ఎంత చండాలంగా అయిపోయాయంటే ఏందో సగం సగం ఏదో తినేస్తాయి కదా అట్లా అయిపోయినాయి కాళ్ళు. ఇక్కడైతే మొన్న ఓటు వేసొచ్చాను కదా, ఆ ముద్ర అయితే ఇంకా పోలేదు. అది ఎందుకు పోలేదు, అది ఎలా పోద్దని మా మరదల్ని ఏమో అడుగుతా ఉన్నాను. తను ఏం చెప్తుందంటే అప్పుడే అప్పటికప్పుడు తుడిపేసుకుంటే పోద్ది వదిన, లేకుంటే అలాగే ఉంటుంది కొద్ది రోజుల వరకు అని చెప్తా ఉంది. ఇంకా తర్వాత అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాను. ఇక్కడైతే ఇంకా ఇంటికి వచ్చేసాను కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రానికి అన్నం వండుతూ ఉన్నాను. అంటే ఎక్కువ వండిన రోజు మిగిలిపోతుంది, అసలు వండిన రోజు అయితే మాకు అంటే తక్కువ వండిన రోజు అయిపోతుంది అన్నమాట, కొంచెం ఎక్కువగా వండినప్పుడు మిగిలిపోతుంది. ఇక్కడ అయితే బియ్యం అయితే ఏరుతూ ఉన్నాను.
ఇవి ఆడిచ్చినవి అండి, అంటే వడ్లవి ఉంటాయి, వడ్లు ఉంటాయి కదా, అవి ఆడిచ్చినవి అన్నమాట. ఇవి కొంచెం లేట్ అవుతుంది ఉడకడానికి, అందుకని కొంచెం నేను ముందుగానే వాష్ చేసి పెడతాను. అప్పుడు అవి కొంచెం బాగా నాని అన్నం కొంచెం ఎక్కువ అవుతుంది, బాగా అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నా హెయిర్ చూడండి, పిలకలాగుంది కదా, అది ఎందుకు అలా ఉందంటే ఫుల్ ఆయిల్ పెట్టేసి బాగా అంటే ఎక్కువ ఆయిల్ పెట్టేసి కొంచెం మసాజ్ లాగా అలా చేసుకున్నాను అన్నమాట. ఇంకా లాస్ట్ వరకు అల్లేసాను, అందుకని అది పిలకలాగా ఉంది. ఇంక ఇక్కడ వాటర్ అయితే వస్తున్నాయి, ఈవినింగ్ అయింది టైము, ఇంకా వాటర్ అయితే వస్తున్నాయి. ఇంక వాటర్ వచ్చేటప్పుడు నేను బియ్యం అయితే కడిగేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అనుకుంటా. ఇంకా సాయంత్రం నాకు ఏమైనా తినాలనిపించినప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుందండి సాయంత్రం అయ్యే కొద్దీ. అదేంటో ఒక చెడ్డ అలవాటు నాకు, అలవాటుని మార్చుకోవాలి. ఎక్కువ జంక్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది, అదొక బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. ఇక్కడైతే చెకోడీలు అయితే తింటా ఉన్నాను. ఇట్లాంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే మార్చేసుకోండి, వీటితో చాలా కష్టము. ఇలాంటి అలవాట్లు నైట్ 10 గంటలకు 11 గంటలకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే మా ఆయన తీసుకొచ్చారు, అవి ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తున్నాను. చెకోడీలు అయితే వేడి వేడిగా భలే ఉన్నాయన్నమాట, అసలు చాలా క్రిస్పీగా ఉన్నాయి. అప్పుడే వాళ్ళు నూనెలో వేసి తీసి ఫ్రెష్గా చేసినట్టున్నారు, అప్పుడే తీసుకొచ్చారు ఆయన. ఇంకా మనం బేకరీ ఫుడ్స్ అంటే మనకి ప్రాణం కదా, మనమైతే అస్సలు ఆగలేమన్నమాట ఇలాంటివి చూస్తాను. ఇంకా తింటానే ఉన్నాను, ఆ ప్యాకెట్ మొత్తం నేనే తినేసినట్టున్నాను. నా డైట్ ఎక్కడికి పోతుంది కూడా అనిపిస్తూ ఉంది. ఇంకేం డైట్లేండి ఇవన్నీ తింటా ఉంటే. ఇంకా తర్వాత ఎగ్ పఫ్ఫులు తీసుకొచ్చారు, అంటే మొన్న ఇక్కడ ఒక బేకరీ షాప్ ఉంది మా ఇంటి పక్కనే, అక్కడ తీసుకురమ్మని చెప్తే అక్కడ బాగాలేవన్నమాట. ఇంకా అవి బాగలేకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చినట్టుంది ఆయనకి, మళ్ళీ తీసుకొచ్చారు. నేనైతే అడగలేదు తీసుకురమ్మని, అవి తీసుకొచ్చారు. మొన్న నైట్ వచ్చేసి కేకులు ఏమో తీసుకొచ్చారు, అవి కూడా అయిపోయాయి. అవే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ యశ్వంత్ కోటి నాకు ఒకటి తీసుకొచ్చారు, అలాగే చెకోడీలు కూడా తీసుకొచ్చారు. చెకోడీలు మొత్తం నేనే తిన్నాను. ఇంకా యశ్వంత్ నిద్రపోతూ ఉన్నాడు, ఈవినింగ్ అయినా కూడా నిద్రపోతూ ఉన్నాడు వాడు. టైం వచ్చేసి 5:36 అవుతున్నట్టుంది. నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా యశ్వంత్ లేస్తే వాడికి స్నానం చేపించి వాడికి కొన్ని పాలు ఇచ్చి వాడికి ఏమైనా స్నాక్స్ పెడితే కొంచెం మైండ్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది నాకు. ఎందుకంటే మనం ఎంత తిన్నా, మనం ఏం చేసుకున్నా అవన్నీ నాకు, మనం తిన్నా తినకపోయినా నాకు అంత పట్టించుకోనండి. నేను బాబుకు మటుకు పెట్టాలి టయానికి, నేను అదొక్కటే ఆలోచించుకుంటాను. వాడైతే ఇంకా లేయలేదు. ఇంకా సరేలని నేను కూడా కాసేపు అలా పడుకొని టీవీ చూసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకా సాయంత్రం యశ్వంత్ లేసాడు, లేసి తిన్నాం, ఇద్దరం తినేసాము, అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇంకా పడుకోని ఉన్నాము. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా షెడ్ దగ్గర నుంచి రాలేదు. యశ్వంత్ మరి అల్లరి ఎక్కువ చేయడండి, బాగా ఆడుకుంటాడు. అలాగే నాతో కాసేపు ఆడతాడు, వాళ్ళ డాడీతో కాసేపు ఆడతాడు, ఇవన్నీ కూడా చేస్తాడనమాట. ఇంక ఎక్కడైతే ఇద్దరం పడుకొని ఉన్నాము మాట్లాడుకుంటా. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక చక్కటి బ్లాగ్తో మళ్ళీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్.